పెంచిన ఆస్తి పన్ను చెత్త పన్ను వెంటనే తగ్గించాలని టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గాజువాక కణితి రోడ్లో గల పాత మున్సిపాలిటీ కార్యాలయం నుండి కొత్త గాజువాక వరకు ఆస్తి పన్నుకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్ను చెత్త పన్ను ప్రతి ఒక్కరికి భారంగా ఉండబోతోందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచడం ఎంతవరకు సబబు కాదన్నారు. ఇప్పుడు కడుతున్న పన్ను సుమారు 10 రెట్లు పెరగడం వలన ప్రజలకు పెరుభారంగా ఉండబోతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, మహమ్మద్ రఫీ, గంధం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్స్ కి, మాజీ కార్పొరేటర్స్ కి, స్టేట్ బాడీ మెంబర్స్ కి, డిస్ట్రిక్ట్ బాడీ మెంబర్స్ కి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, వార్డ్ ప్రెసిడెంట్ కి, సెక్రటరీస్ కి, సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మనం ఇప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అంటగట్టడంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ముందుంటుంది. ఈరోజు ఇది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. అలాగే మనం రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో పోరాటాలు చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ నాయకులకు ఏమాత్రం కూడా ప్రజలను పరిపాలించే నైతిక బాధ్యత లేదు. దానికి ఈ చెత్త పైన పన్ను వేయడం గాని, అలాగే ఆస్తి విలువ ఆధారంగా వేసినటువంటి పన్ను గాని వాళ్ళకి పరిపాలించడం రాదనడానికి ఇది ప్రత్యేకమైన నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.